హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్యూటర్లో సాధారణంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సమస్య స్లో అయిపోతుంది అంటారు. దానికి కారణాలు ఏంటి, మన వల్ల ఏదన్నా ఫిక్స్ చేయడానికి అవుతుందా, లేకపోతే కొత్త కంప్యూటర్లు కొనుక్కోవాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా కంప్యూటర్ స్లో అవడానికి కారణాలు కంప్యూటర్ పాత టైప్ అవడం ఒకటి, లేదంటే దాని శక్తికి మించి మీరు ఏదన్నా పని అప్పచెప్పడం ఒకటి, లేదా మీకు తెలియకుండా మీ కంప్యూటర్లో మాల్వేరు అనవసరమైన అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ రన్ అవ్వడం కూడా ఒక కారణం, లేదంటే హార్డ్ డిస్క్ ర్యామ్ ఇవి తక్కువ అవడం పాడైపోవడం ఇట్లాంటి వల్ల కూడా స్లో అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మన కంప్యూటర్ ఏ దానివల్ల స్లో అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం మన సిస్టంలో మెయిన్ టూల్ ఒకటి టాస్క్ మేనేజర్, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టిన వస్తుంది, లేదా టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసినా వస్తుంది. ఇది విండోస్ 8, కొంచెం ఇంటర్ఫేస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కంగారు పడకండి. ఆప్షన్స్ అన్నీ కొంచెం అటు ఇటుగా అన్నింటిలో సేమ్ ఇలాగే ఉంటాయి. ఈ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయగానే మనకి కనిపిస్తుంది చూడండి ప్రాసెస్, ఇవి మన సిస్టంలో రన్ అవుతున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న అప్లికేషన్ ప్రాసెస్లు. ఇది సిపియు ఎంత కన్స్యూమ్ చేస్తుంది, మెమరీ ఎంత కన్స్యూమ్ చేస్తుంది, డిస్క్ ఎంత కన్స్యూమ్ చేస్తుంది, నెట్వర్క్ ఎంత యూసేజ్లో ఉందనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఓకే, ఇందులో ఇది అప్లికేషన్ నేమ్, రన్ టైమ్ బ్రోకర్ అనేది విండోస్ సంబంధించిన ఇంటర్నల్ సర్వీస్, అది రన్ అవుతుంది. గూగుల్ క్రోమ్ అవుట్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ లినోవో విండోస్ ఇట్లాంటివన్నీ రకరకాలే రన్ అవుతున్నాయి. ఇందులో ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందంటే సిపియు మీద ఒకసారి క్లిక్ చేయండి, హైయెస్ట్. ఓకేనా, షెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోస్ట్ అనేది ఎక్కువ 29% తీసుకుంటుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 24% తీసుకుంది. నెక్స్ట్ ఓబిఎస్ స్టూడియో, ఇలా రకరకాలే రకరకాలుగా తీసుకుంటుంది. ఇందులో మీకు 100% వచ్చేసింది, ఏదన్నా స్లో కొంచెం పెర్ఫార్మెన్స్ పెంచుకోవాలంటే ఇప్పుడు నాకు గూగుల్ యాప్ అవసరం లేదనుకుందాం. ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎండ్ టాస్క్ చేస్తే అది ఇక్కడ నుంచి పోతుంది, అది యూస్ చేసే మనకు రీసోర్స్ మనకి యూసేజ్లోకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మెమరీ ఏది ఎక్కువ వాడుతుందో చూసుకోవడానికి ఇది. మీకు కంప్యూటర్ బాగా స్ట్రక్ అయ్యి హ్యాంగ్ అయినప్పుడు ఈ ఆప్షన్స్ ఒకసారి చూడండి, దేనివల్ల మీది కంప్యూటర్ స్ట్రక్ అయిపోతుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా విషయంలో ఏంటంటే సిపియు ఎక్కువ యూజ్ అవుతుంది, నెక్స్ట్ మెమరీ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది, డిస్క్ యూజ్ అవుతుంది. ఇలా డిస్క్ కూడా 50, 60, 70, 100% వచ్చిందంటే అది ఖచ్చితంగా డెడ్ స్లో అయిపోతుంది అన్నమాట. అట్లాంటప్పుడు అది ఏ సర్వీస్ కోసం స్లో అవుతుందో మీరు తెలుసుకోండి. ఇక్కడ ఎస్క్యూఎల్ కోసం స్లో అవుతుంది, ఎస్క్యూఎల్ నేను ఉద్దేశపూర్వకంగా పెట్టాను కాబట్టి స్లో అయినా నా పని అయ్యే వరకు నేను వెయిట్ చేయాలి. అలా కాకుండా మీకు తెలియకుండా ఇక్కడ వేరే ఏదన్నా అనవసరమైన సర్వీస్ రన్ అవుతుంది అయినప్పుడు అని అనిపిస్తే మీకు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇది వరకల్ ఉంది, ఇది మీకు అవసరం లేని సర్వీస్, ఇది ఎక్కువ తీసుకుంటుంది అనుకుందాం, దీన్ని ఎంటాస్ కొడితే అది క్లోజ్ అయిపోతుంది. ఇది ఇమీడియట్గా మీరు చేసుకోగలిగిన పని అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఆప్షన్ చూద్దాము, పెర్ఫార్మెన్స్ అని ఉంది. ప్రస్తుత ప్రాసెస్లోకి వెళ్ళే కదా, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. ఇది నా సిపియు ఏ రకం ఏంటి అని తెలిసింది పై ట్యాబ్లో. ఇది సిపియు ఇంటెల్ i3 9th జనరేషను, 3.6 GHz స్పీడ్ ఉంది, ఒక ఫిజికల్ సాకెట్, 4 కోర్స్ వర్చువల్ అన్నమాట, లాజికల్ ప్రాసెస్ కూడా 4 ఉన్నాయి. ఇది దీని విషయం. ఇది 100% మ్యాక్సిమం యూజ్ అవుతుంది, కానీ ప్రజెంట్ 74 టర్బో బూస్ట్లో 4 GHz స్పీడ్ వరకు రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఎంత ఎక్కువ యూసేజ్లో ఉంది, ఎంత మిగిలి ఉంది అని తెలుసుకోవడానికి అనమాట. అంటే నెక్స్ట్ i3 ఉంది కదా, మీరు నెక్స్ట్ దీనికంటే ఎక్కువ కెపాసిటీ కొనుక్కోవడానికి అనమాట. ఇప్పుడు 1 సాకెట్ 4 Pro Core కంటే ఎక్కువ కోర్లు మీరు ఎంచుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెమరీ చూద్దాం. ఇది 12 GB మెమరీ, ఇందులో 9 GB యూజ్ అయిపోయింది, అవైలబుల్ 2.6 GB ఉంది. ఇది కూడా 100% వచ్చి 99% వచ్చినా కూడా సిస్టమ్ ఏం ప్రాబ్లం కాదు. ఓకే, ఇది 9 GB యూసేజ్లో ఉంది. నెక్స్ట్ డిస్క్, ఇది ఫిజికల్ హార్డ్ డిస్క్, ఇది ఈ డ్రీ పార్టీషన్ దీనిలో ఉన్నాయి. ఇది కూడా యావరేజ్ అంత 60 MBPS యావరేజ్ నా రీడ్ రైట్ దీనికి ఉంది, ఇది 48% యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది సి డ్రైవ్, 3% యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఏమి దీనిలో ల్యాగ్ ఏం లేదు, SSD కాబట్టి ఇది 3 GBPS వరకు స్పీడ్ వెళ్తుంది అన్నమాట, ఇది అసలు ల్యాగ్ అసలు రాదు. నెక్స్ట్ వైఫై నెట్వర్క్ లేదంటే లోకల్ ల్యాన్ అనమాట, ఇది ఏదన్నా యూజ్ అవుతుందా లేదా అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు ఎంత యూజ్ అవుతుంది అనేది. నెక్స్ట్ GPU గ్రాఫిక్ కార్డు, ఇది దీని ఎంత యూసేజ్లో ఉంది అది కూడా, గేమ్స్ ఆడినప్పుడు ఇది 100% వరకు వెళ్తుంది, దీంతో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంతవరకు చూసాం కదా, ఇప్పుడు డిస్క్ రన్ అవుతుంది, 38% డిస్క్ యూజ్ అవుతుంది. అది ఏం వాడుతుంది, ఇందాక అప్లికేషన్ చూసాం సిపియులో, సిపియు ఏ అప్లికేషన్ రన్ అవుతుంది, డిస్క్లో ఏమి రాస్తుంది, ఏమి చదువుతుంది, ఏమి రాస్తుంది డిస్క్లో అది చూద్దాము.
ఇక్కడికి వెళ్ళి రీసోర్స్ మానిటర్, ఇది నాకు ఇక్కడ ఉంది, కొన్ని సిస్టమ్స్లో అయితే సెట్టింగ్స్ దగ్గర ఉండే అవకాశం ఉంది. ఈ రీసోర్స్ మానిటర్ని క్లిక్ చేసినప్పుడు ఇలాంటి విండో ఒకటి వస్తుంది. నేను మ్యాక్సిమైజ్ చేసాను, మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ట్యాబ్ ప్రాసెసర్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ లాగా ఉన్నాయి చూడండి, అప్ యారో డౌన్ యారో. దీన్ని క్లిక్ చేసినప్పుడు మన ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ప్రాసెసర్, ప్రాసెసర్లో ఏ దాని ఏమంటారు, ఏ అప్లికేషన్ నేము, దానికి యూస్ అయ్యే ప్రాసెస్ ఐడి ఏంటిది, అది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది, అది ఏ కంపెనీకి సంబంధించింది ఏంటి ఏదైనా తెలుస్తుంది, అది రన్ అవుతుందా స్టాప్ అయి ఉందా, ఎన్ని థ్రెడ్స్ని యూస్ చేసుకుంటుంది సిపియులో, ఎంతసేపు నుంచి వాడుతుంది, అట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీని దగ్గరికి వెళ్ళి ఇంకా దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళి చూడవచ్చు, దీనికి సంబంధించిన దీన్ని ఎండ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సర్వీసెస్లోకి వెళ్ళాం. ఇలా ఒక క్రోమ్ అని ఇలా ఉంది కదా, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో చాలా సర్వీసెస్ ఉంటాయి, వాటి పేర్లు కూడా మనకు అర్థం కావు, కానీ చాలా సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. వీటిల్లో ఏదన్నా మనకు అనవసరం ఏమైనా ఉంటే దీన్ని కూడా కిల్ చేయొచ్చు, దాని సర్వీసెస్ ఆప్షన్ విడిగా ఉంటుంది, దాన్ని ఇక్కడికి వెళ్ళి స్టాప్ చేసుకోవచ్చు. ఏదైనా రన్ అయ్యి చూద్దాం, ఇది రన్ అవుతుంది, ఇది ప్రో ఎస్విసి అనేది, దీన్ని స్టాప్ చేసుకోవచ్చు, లేదంటే దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాన్ని వేరే మోడిఫికేషన్ స్టార్టప్లో రన్ కాకుండా అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది సర్వీసెస్. ఇందులో ఎక్కువ ఏదైనా రన్ అవుతుంటే కనుక ఆ ప్రాసెస్ ఐడిని బేస్ చేసుకుని మీరు దాన్ని ఎనేబుల్ డిజేబుల్ అలాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అసోసియేటెడ్ థ్రెడ్స్ అని ఉన్నాయి. ఇందులో ఏం లేవు అంటే వీటికి సంబంధించి ఏమైనా అసోసియేట్ ఉంటే దానిలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ఇందులో కూడా ఏం లేవు. నెక్స్ట్ మెమరీకి వచ్చాం. మెమరీ ఎక్కువ ఏది యూస్ చేస్తుంది, నేను ఇక్కడ ఎస్క్యూఎల్ ఎక్కువ యూజ్ అవుతుంది, ఒరాకిల్ దాని నెక్స్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఎస్ఎస్ఎంఎస్ దాని థర్డ్ ప్లేస్లో ఉంది, ఇది బిట్ డిఫెండర్ యాంటీవైరస్ ఒక స్టేజ్లో ఉంది. ఇవన్నీ నాకు తెలిసినాయి కాబట్టి ఓకే, నాకు తెలియకుండా ఇక్కడ ఒక సర్వీస్ వచ్చేసి అది ఎక్కువ ర్యామ్ను కన్జ్యూమ్ చేస్తుందంటే ఆ సర్వీస్ పేరుని మీరు నెట్లో కొట్టి దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ సెర్చ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే సస్పెండ్ చేసి దాని గురించి మీరు ఇంకెక్కువ పరిశోధించి మీకు అవసరం లేదంటే దాన్ని కిల్ చేసుకోవచ్చు. అట్లాంటి సర్వీస్ మీకు అనవసరం అనుకుంటే కనుక, కొన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సర్వీసులు ఉంటాయి, వాటిని తెలుసుకోండి. నెట్లో కొడితే అదేంటో తెలిసిపోతుంది, మీకు తెలియనివి మీకు యూజ్ అవనే ఉంటే వాటిని డిజేబుల్ చేసుకుంటే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఈ డిస్క్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇప్పుడు డిస్క్లో ఏం రన్ అవుతుంది అనేది, టోటల్ మీద షార్ట్ కొట్టాను, టోటల్ హయ్యెస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ రన్ అవుతుంది. ఎస్క్యూఎల్ కూడా ఏం పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది అది కూడా చూద్దాం. ఇక్కడ టోటల్ మీద షార్ట్ కొట్టాను, ఎక్కువ ఇంత బైట్స్ యూజ్ అవుతుంది ఈ డ్రైవ్లో, ఈ పర్టికులర్ ఫైల్ మీద టెస్టింగ్ అండర్స్కోర్ లాగ్ అండర్స్కోర్ ఎల్డిఎఫ్ మీద ఎక్కువ రన్ అవుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ అండర్స్కోర్ ఎండిఎఫ్ మీద ఎక్కువ రన్ అవుతుంది. దాని తర్వాత స్థానం సిలో ఉన్న MP4 అనే ఒక వీడియో, అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేసే వీడియో కావచ్చు, అది రన్ అవుతుంది. నెక్స్ట్ ఇది సమ్ యాప్ డేటాలో ఏదో సి డ్రైవ్లో ఒకటి కన్జ్యూమ్ అవుతుంది, ఓకేనా. అట్లా ఏ ఫైల్, ఏ అప్లికేషన్, ఏం ఫైల్ని ఎక్కడ రైట్ చేస్తుంది, ఎక్కడ రీడ్ చేస్తుంది, అది మీకు అవసరమైందా కాదా, మీకు ఏదైనా అన్వాంటెడ్ యాక్టివిటీ ఏమైనా కనిపిస్తుంటే, డౌట్గా ఉంటే దాని గురించి నెట్లో వెతకండి, అవసరం లేదంటే దాన్ని రైట్ లెక్కించి కిల్ చేసేయడం చేయండి, ఓకేనా. విండో ఇది సిస్టమ్ ఫైల్స్ ఏమైనా కిల్ చేస్తే కనుక మీకు సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది, అంత మించేం కాదు. మీరు ఏం చేశారు గుర్తుపెట్టిన దాన్ని మళ్ళీ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ కూడా ఏమి ఎంత వాడుతున్నాయి తెలుస్తుంది. ఇందులో నేమ్ వైజ్ షార్ట్ కొట్టాను, లేదంటే టోటల్ మీద షార్ట్ కొట్టాను. ఇది సిస్టమ్ తీసుకుంటుంది, నెక్స్ట్ గేమింగ్ సంబంధించినది తీసుకుంటుంది, నెక్స్ట్ క్రోమ్ తీసుకుంటుంది, ఎంత తీసుకుంటుంది అనేది. ఇది బైట్స్ పర్ సెకండ్, బిట్స్ పర్ సెకండ్ తీసుకుంటుంది. దాన్ని బట్టి ఎక్కువ ఏదన్నా మీకు తెలియకుండా మీ డేటా బయటకు పోతుందా లోపలికి వస్తుందా మీకు తెలుస్తుంది, ఏదైనా డౌన్లోడ్ అవుతుందా ఏమైనా అప్లోడ్ అవుతుంది, ఇక్కడ మీకు తెలుస్తుంది ఏ సర్వీస్ దాన్ని ఆపరేట్ చేస్తుంది అనేది, ఓకేనా. ఇది ఓవర్ వ్యూ అన్నమాట, సేమ్ ఇదంతా ఒక ఓవర్ వ్యూలో కనిపిస్తుంది. నెక్స్ట్ యాప్ హిస్టరీ అని ఒకటి ఉంది. ఇందులో ఏంటంటే ఏ యాప్, ఏ సాఫ్ట్వేర్ ఎంతసేపు యూజ్ అయింది అనేది ఒక సమ్మరీ లాగా వస్తుంది. అంటే మీ సిస్టంలో బ్యాక్గ్రౌండ్లో ఇది 2 అవర్స్ నుంచి గేమ్ రన్ అవుతుంది, ఇది నెట్వర్క్ ఎంత యూస్ చేసుకుంది, సంథింగ్ ఇలాగ ప్రైమ్ వీడియో ఎంతసేపు యూజ్ అయింది, ఎంత నెట్వర్క్ MB యూజ్ చేసింది అనేది మీకు ఒక సమ్మరీ లాగా తెలుస్తుంది, డేటా సమ్మరీ లాంటిది అనమాట. నెక్స్ట్ స్టార్టప్ యాప్స్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే నా దగ్గర అసలు స్టార్టప్లో యాప్స్ ఏం లేవు, ఇది కంప్యూటర్తో పాటు ఏదైనా అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలా లేదా అన్నది ఇక్కడ నుంచి మీరు డిసైడ్ చేయొచ్చు. అంటే కొంతమంది ఫోటోషాపులు ఇట్లాంటివి చేసిన వాళ్ళు, లేదంటే కొన్ని టూల్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ రన్ స్టార్ట్ చేయగానే మళ్ళీ లోడింగ్ ఎక్కువ టైం కాకుండా లోడ్ కావాలనుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. అంటే కొన్ని VPNs, నెట్వర్క్ అడాప్టర్స్ స్టార్టప్లు ఉంటాయి అన్నమాట, అవి అలాంటివి నా దగ్గర ఏం లేవు, ఉంటే కనుక ఇక్కడ ఉంటాయి. అవి స్టార్టింగ్లో వద్దనుకుంటే ఇక్కడికి వెళ్ళి దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు అన్నమాట.
లేదంటే కొత్తది కావాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేయాలంటే ఇంకో షార్ట్కట్ కూడా ఉంది, విండోస్ ప్లస్ ఆర్ కొట్టినప్పుడు షెల్ కాలన్ స్టార్ట్అప్ అని టైప్ చేయండి, ఎంటర్ చేస్తే ఒక ఫోల్డర్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా అప్లికేషన్ సంబంధించిన షార్ట్కట్ ఫోల్డర్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే కనుక ఇది విండోస్తో పాటుగా ఆన్ అయిపోతుంది. ఇది వాట్సాప్ నేను వేసాను, వాట్సాప్ అనేది విండోస్ లోడ్ అయినప్పుడే ఆటోమేటిక్గా అది కూడా లోడ్ చేసుకుంటుంది, మనకి ఎస్ఎంఎస్లు మెసేజ్లు వచ్చినప్పుడు అలర్ట్ ఇస్తుంది. మనం పర్టికులర్గా దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి రన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట, విండోస్తో పాటు స్టార్ట్ అవుతుంది. వద్దనుకుంటే అక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు అన్నమాట. అట్లాంటి ట్యాబే ఇది ఇక్కడ ఫిజికల్గా ఇచ్చాడు. నెక్స్ట్ యూజర్స్ ట్యాబ్ ఒకటి ఉంది. యూజర్స్లో ఏమవుతుందంటే ఈ సిస్టంలో నేను ఒక్కడనే లాగిన్ అయి ఉన్నాను, అలా కాకుండా ఒకళ్ళిద్దరు యూజర్లు ఉన్నప్పుడు ఏ యూజర్ ఎంత యూసేజ్ చేస్తున్నాడు, అతని యాక్టివిటీ ఏంటనేది తెలుసుకోవచ్చు, అతను ఏం వాడుతున్నాడు యాక్టివిటీ ఏంటనేది తెలుసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్సే పైనుంచి కనిపిస్తుంది. అలాగే ఇది డీటెయిల్డ్ అనమాట, అంటే ప్రాసెస్లు, దాని ప్రాసెస్ ఐడి, నెక్స్ట్ అది రన్ అవుతుందా లేదా, ఏ యూజర్ యూస్ చేస్తున్నాడు దాన్ని, దాని మెమరీ ఎంత యూస్ చేస్తుంది, దాని డిస్క్రిప్షన్ ఏంటి, అన్నీ ఇక్కడ తెలుస్తాయి. వద్దనుకుంటే ఏదన్నా ఇక్కడ మనకు అవసరం లేని అన్వాంటెడ్ ఏదన్నా రన్ అవుతుంది, ఎస్క్యూఎల్ సర్వర్ నాకు వద్దనుకుందాము, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? లేదంటే అది స్టార్టింగ్లో కూడా నాకు రన్ కావద్దు అనుకుంటే దాన్ని ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేదా గో సర్వీసెస్లోకి వెళ్ళి దాని గురించి మోర్ ఎక్కువ చేసుకో. ఇది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చింది. ఇది సర్వీసెస్ ట్యాబ్, ఇది డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. రన్లో సర్వీసెస్ అని కొడితే సెర్చ్లో సర్వీసెస్ అని కొడితే వస్తుంది ఇది. ఇందులో నుంచి కూడా పర్టికులర్గా థీమ్స్ అని ఉందనుకుందాం ఎగ్జాంపుల్, లేదా దీని మీద ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇది స్టార్టింగ్లో రన్ అవ్వాలా లేదా, మాన్యువల్ని పెడితే డిజేబుల్ పెడితే స్టార్టింగ్లో రన్ కాదు, స్టాప్ చేస్తే ఇప్పుడు ఆగిపోతుంది, నెక్స్ట్ టైం రీస్టార్ట్ చేసినప్పుడు ఇది డిజేబుల్ అని ఉంటుంది. అదే కనుక ఇది ఆటోమేటిక్గా పెడితే కనుక ఇప్పుడు స్టాప్ చేసినా నెక్స్ట్ విండోస్ రీస్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అట్లా ఆటోమేటిక్గా రన్ అయిపోయే యాప్స్ ఏదైనా ఉంటే అది ఇందులో వెతుక్కుని మీరు ఇక్కడ స్టార్టప్లో ఇది డిజేబుల్ చేసేసి లేదంటే మాన్యువల్ అని పెట్టేసి అప్లై కొట్టండి. నెక్స్ట్ టైం సిస్టమ్ రీస్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రన్ కావన్నమాట. అలా మీకు వద్దనుకున్న వాటిని ఇలా డిజేబుల్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇది వరకల్ అని ఉంది నా దగ్గర, ఇది నాకు స్టార్టింగ్లో వద్దనుకుంటున్నాను, లేదంటే దీన్ని స్టాప్ చేయాలంటే స్టాప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా? పర్టికులర్గా మీకు తెలిస్తే అది స్టాప్ చేసేయండి, మీకు ఎక్కువ రిసోర్సెస్ యూస్ చేస్తుంది ఇది నాకు అవసరం లేదనుకుంటే స్టాప్ చేసేయండి. అసలు మీకు ఆ అప్లికేషన్ అవసరమే లేదనుకుంటే దాన్ని ఆ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ కూడా చేసేసేయచ్చు. ఓకేనా? ఇలా కాకుండా అసలు మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, విండోస్ ఆర్ అంటే రన్ కమాండ్లో మీకు ఎంఎస్ కాన్ఫిగ్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్ అని వెళ్ళండి, సర్వీసెస్లో హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ అని టిక్ పెట్టండి. ఇక్కడ కొన్ని సర్వీసెస్ కనబడతాయి, ఇక్కడ ఇవన్నీ మీకు అవసరం లేనివన్నీ కూడా టిక్ తీసేసి ఓకే చేసేయచ్చు. ఓకేనా? మీకు ఇదేదో విపిఎన్ సర్వీస్ ఉంది నాకు అవసరం లేదు, ఎనీ డెస్క్ కావాలి, నెక్స్ట్ ఇంటెల్ అవసరం లేదనుకుందాను, నాకు ఇంటెల్తో పనిచేసే ఏమో హెచ్పి ప్రింట్ అవసరం లేదు, నాకు అవసరం ప్రింట్ ఇచ్చుకుంటాను, ఇవి నాకు వద్దనుకున్నాను, వద్దనుకున్నప్పుడు దీనికి టిక్ మొజిల్లా కూడా అవసరం లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు, అప్లై చేసి ఓకే కొట్టనుకోండి. నెక్స్ట్ టైం కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్పీడ్గా స్టార్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ కంప్యూటర్ కొంచెం స్పీడ్ అవుతుంది, అయినప్పటికీ స్లో అవుతుంటే కనుక ర్యామ్ ఎక్కువ కన్జ్యూమ్ అవడం వల్ల స్లో అవుతుంటే ర్యామ్ పెంచుకోండి, ప్రాసెసర్ వల్ల స్లో అవుతుంటే మీరు ఏం చేయడానికి లేదు, కొత్త సిస్టమ్ కొనుక్కోవడమే. హార్డ్ డిస్క్ కూడా ఎక్కువ 100% యూసెస్లోకి వెళ్ళిపోయి అట్లాంటి స్లో అవుతుంటే కనుక ఎస్ఎస్డికి అప్గ్రేడ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.